దళితుల జీవితాల్లో మార్పు చూడటానికి వెలుగులు నింపడానికే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు మంత్రి హరీష్రావు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ఆయన దళిత బంధు పథకం అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 16 లక్షల మంది దళితుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు మంత్రి హరీష్రావు. దళిత బంధు సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓపికతో ప్రేమతో వివరాలు సేకరించాలని సూచించారు. పేద దళితుల జీవితాలు వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చెప్పారు. ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. 27 నుంచి ఈ సర్వే కార్యక్రమం మనం ప్రారంభించబోతున్నాం. హార్డ్లీ ఒక అధికారికి 3 క్లస్టర్లు పెట్టినట్టున్నారు. మీ కింద మంచి ఆఫీసర్స్ ఇచ్చారు. తహసీల్దార్ కానీ ఆల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఇచ్చినట్టున్నారు. ఒక డిస్టిక్ ఆఫీసర్ కింద ఒక ఎంపీడీఓ, ఒక ఎంపీఓ, ఒక ఎంఆర్ఓ, ఒక ఇరిగేషన్ ఏఈ, ఒక ఎలక్ట్రిసిటీ ఏఈ, ఒక పంచాయతీరాజ్ ఏఈ ఇట్లా ఉన్నట్టున్నారు. అదేవిధంగా ఇంకొక స్టెనోటైప్ ఒక ఆఫీసర్ గారు కూడా మీకు ఇచ్చినారు. నేనేమంటున్నా అంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. దళిత బంధు అనేది ఒక కుటుంబానికి డబ్బులు ఇవ్వడమో, ఇది ఒక ప్రాంతానికో కాదు, రాష్ట్రంలోని 15 లక్షల నుంచి 16 లక్షల మధ్య దళిత కుటుంబాలు ఉన్నాయని ఒక అంచనా. అందరికీ ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక రకంగా ఇది స్వయం ఉపాధి పథకాలు, స్వయం ఉపాధిని కల్పించడం, రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మనం పెంచుకోవడం, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మనము దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్లో 3వ స్థానంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ దళితుల యొక్క స్థితిగతులను మార్చాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రామే దళిత బంధు ప్రోగ్రాం. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి అనుమానాలకు తర్వాత ఇబ్బందులకు లోను కాకుండా ఉండడం కోసమే మరి ఇంతమంది అధికారులను నియమించి ఈ సర్వేను పూర్తి చేసి అతి తక్కువ సమయంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా కంప్లీట్ చేసుకొని వారి అకౌంట్స్లో డబ్బులు వేయడంతో పాటు మరి రానున్నటువంటి కాలంలో ఎవరైతే మేము ఏం చేసుకోలేమనేటువంటి పరిస్థితులను ఉన్నటువంటి దళిత సోదరులు సోదరీమణులు వారి యొక్క లైఫ్ స్టైల్ అంటే జీవన విధానమే మారే విధంగా తీసుకున్నటువంటి చర్యలో ఒక భాగం, గొప్ప మార్పు వచ్చేటువంటి ప్రోగ్రాం ఇది. అందుకనే దీన్ని మరీ ఇంత ఇంట్రెస్ట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ ఇతర అధికారులు కానీ మేము కానీ దీనిపైన ఎంత ఇంట్రెస్ట్గా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ దళిత బంధు కార్యక్రమం ఒక గొప్ప పవిత్ర కార్యక్రమం, ఒక సాహసోత్పూర్ణ నిర్ణయం, రాష్ట్రం గర్వించే విధంగా, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు ఈర్షపడే విధంగా ఒక గొప్ప పథకాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించాం. ఆ ప్రారంభం కూడా కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేయడం అది మనందరి కూడా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఈ పవిత్ర కార్యక్రమంలో మీరందరూ పాలుపంచుకునే అదృష్టం మీకు కలిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ పాలుపంచుకున్నందుకు మీ అందరికీ పేరు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పేదలు నిరుపేదలుగా మారుతున్న దళిత వర్గాలలో ఒక వెలుగు నింపాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కలలను నిజం చేయాలని ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమం మరొక ఒక గొప్ప కార్యక్రమాన్ని మళ్ళీ అదే కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ చేయడం, అది ప్రజలకు ఎండాసోవడం, ప్రజలకు చేరాలే, తద్వారా వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఉద్దేశంతో ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.